దేవుళ్లకు ఇష్టమైన రోజులు మాసాలు పూలు నైవేద్యాలు ఎందుకున్నాయి పరాత్ముని యొక్క సృష్టి సౌందర్యం అద్వితీయమైనటువంటి భావనాన్ని కలిగిస్తుంది అసలు సృష్టి అంతా కూడాను చాలా విశేషకరమైన ప్రభావంతో నిర్మాణాత్మకమైనటువంటి చర్యతో చేశాడు పరమాత్ముడు ఈ సృష్టి అంతా జలమయమైపోయినప్పుడు ఆ జలంలో నుంచి ఓం అనేటువంటి శబ్దం ఉత్పన్నమై దానిలో నుంచే వివిధ రకాలైనటువంటి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి స్వరూపంగా ఆ జగన్మాత ఈ సృష్టిని ఏర్పరచడం జరిగింది ఇలా సృష్టిని అందంగా ఏర్పరచడం వలన భలే భలే అందాలు సృష్టించవు అంటూ మనం చాలా ఆనందంగా ఆ స్వామిని అర్చన చేస్తూనే ఉంటాం ప్రకృతి పరమాత్మ స్వరూపం అందుకే ప్రకృతిని పరిరక్షించాల్సిన పరిస్థితి ప్రతి ఒక్క మానవుడి మీద ఉన్నది ప్రకృతికి భంగం కలిగితే మాత్రం చెప్పలేనంత విపత్కరమైన పరిస్థితులు ఏర్పడతాయి ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో అదే పరిస్థితి ఎదుర్కొంటున్నాం మహమ్మారి వ్యాధులు విజృంభిస్తున్నాయి దీని వెనకాల తార్కాణం ఏమిటి ప్రకృతి మాత యొక్క కరుణ తగ్గింది అని అర్థం అటువంటి ప్రకృతిలో పరమాత్మ మనకు ఇచ్చినటువంటి సదావకాశాన్ని చక్కగా వినియోగించుకోవాలి తప్ప దాన్ని స్వార్థం కోసం తమ యొక్క సొంత లాభం కోసం వాడుకున్నట్లయితే ఇలాంటి ఉపద్రవాలే మరలా మరలా చవి చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి అందుచేతనే ప్రకృతిని పరిరక్షిద్దాం ప్రకృతిలో పూసినటువంటి పూలను భగవంతుని సేవకు వినియోగిద్దాం ఆయన పరంజ్యోతి పరమాత్మతత్వంలో విరాజులుతూ ఉంటాడు కాబట్టి అటువంటి పరమాత్మతత్వాన్ని మనం అర్థం చేసుకొని మనకు ప్రసాదించినటువంటి దివ్య ఔషధీయుక్త తత్వం ఎన్ని చెట్లు ఎన్ని పూలు ఎన్ని కాయలు ఏ ఋతువులో ఏవైతే మానవుడికి అవసరమో వాటినే పరమాత్మ మనకు అందిస్తున్నాడే అలా అందించేటువంటి స్వామికి కృతజ్ఞతలు చెప్పుకోక వాటిని నాశనం చేద్దాం అనేటువంటి భావనలు రానియకుండా ఉన్నప్పుడే ఈ సృష్టి అంతా కూడాను సజావుగా సాగుతుంది ఎప్పుడైతే ఈ సజావు తత్వానికి విఘాతం ఏర్పరుస్తాడో మానవుడు అన్నిటికీ మూలం నేనే అనే అహంకారం వచ్చినప్పుడే ఇటువంటి విపత్కర పరిస్థితులు ఏర్పడతాయి అందుచేత ప్రకృతికి మనం తల వంచక తప్పదు అని గ్రహించాలి ప్రకృతి పరమాత్మకు తల వంచి ఆ యొక్క ప్రకృతిని కనుక మనం సంరక్షించినట్లయితేనే ఈ మానవ మనుగడ సుఖప్రదంగా సాగుతుంది అని చెప్పటమే దీనిలో దాగిన పరమార్థం అందుకే లక్ష్మీదేవిని మొట్టమొదటిసారిగా అష్టోత్తర శతనామావళి చెప్పేటప్పుడు ఓం ప్రకృత్యై నమ అంటాం ఓం వికృత్యై నమ ప్రకృతికి వ్యతిరేక శబ్దం వికృతి అమ్మా ప్రకృతినివే వికృతినివే మమ్ము కాపాడి రక్షించు తల్లి దారిద్ర్యధ్వంసినే నమ అని పూజ చేస్తాం అసలు అర్థం తెలుసుకొని కనుక ప్రతివారు కనుక పాడించినట్లయితే తప్పనిసరిగా ఈ సృష్టిలో దాగినటువంటి అత్యంత మధురాతి మధురమైనటువంటి ప్రభావాల్ని అర్థం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అందుచేత ప్రతి ఒక్కరూ కూడాను ప్రకృతిని పరిరక్షించాలి ప్రకృతిలో ఉన్న ఔషధీయుక్త తత్వంలో దాగిన అద్వితీయమైన అనిర్వచనీయమైనటువంటి విధి విధానాల్ని ఆచార సంప్రదాయాలని పాటి